66 లక్షల మంది రైతన్నలకు 65 వేల కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇప్పటిదాకా వారి అకౌంట్లలో డైరెక్ట్ గా జమ చేసింది. మేము కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం, పిఎం కిసాన్ అని చెప్పి కాపీ కొట్టి పెట్టిను. మీరు కేంద్రము రైతు బంధుని చూసి కాపీ కొట్టి పిఎం కిసాన్ అని మేము పెట్టినా ఒక 2 నెలలకు మీరు పెట్టిను. ఈ బడ్జెట్ లో మేము డిమాండ్ చేస్తున్నాం భారత రాష్ట్ర సమితి తరపున, మీరు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టే ఎకరానికి 5000 రూపాయల చొప్పున రెండు పంటలకు 10000 రూపాయలు మీరు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ దేశంలో రైతులు సంక్షోభంలో ఇంకా కూడా ఉన్నారు. మీరు తెచ్చిన నల్ల చట్టాల వల్ల, మీరు తెచ్చిన దుర్మార్గమైన విధానాల వల్ల, కోవిడ్ వల్ల, ఇంకా ఇతరత్ర కారణాల వల్ల రైతులు నష్టపోయి ఉన్నారు. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్టు మీరు కూడా ఎకరానికి 10000 సంవత్సరానికి మీరు కూడా ఇవ్వాలి. అది కూడా బడ్జెట్ లో ప్రవేశపెట్టాలి. పిఎం కిసాన్ మొత్తాన్ని పెంచాలి, 10000 చేయాలని చెప్పి కూడా భారత రాష్ట్రం తరపున డిమాండ్ చేస్తూ, ఈ చివరి బడ్జెట్ లోనన్నా సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని మా బీజేపీ ఎంపీలు కూడా కొద్దిగా గొంతు విప్పాలి. ఇక్కడ కేసీఆర్ గారిని బూతులు తిట్టుకుంటూ, ఇక్కడ భారత రాష్ట్ర సమితి మీద చిల్లర మాటలు మాట్లాడుతూ విమర్శలు చేస్తూ ఇక్కడ తిరుగుడు కాదు. చాతనైతే ఢిల్లీలో గల్లాబట్టి నిలదీయండి, చాతనైతే మాట్లాడండి పార్లమెంట్లో. మా రాష్ట్రానికి ఎందుకు 100 కిలోమీటర్ల కంటే తక్కువ రైల్వే నేను ఇచ్చిండ్రు? మా రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఎత్తగొట్టిండ్రు? స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకు ఎత్తగొట్టిండ్రు? ఎందుకు మీరు ఇంత దుర్మార్గంగా ఒక్క విద్యా సంస్థ ఇయ్యలేదు? చాతనైతే అక్కడ నిలదీయండి. మా ఎంపీలు ఖచ్చితంగా నిలదీస్తారు. భారత రాష్ట్ర సమితి నిన్ననే మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ అయింది. మా అధ్యక్షుడు పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా మా పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేసినారు. మేం ఖచ్చితంగా ఈ విషయంలో ఎండగడతాం, నిలదీస్తాం. ఖచ్చితంగా మాతో పాటు కలిసి రావాలి. తెలంగాణ బిడ్డలైతే, తెలంగాణ నెత్తురుంటే, చీము నెత్తురుంటే కలిసి రమ్మని చెప్పి మేము బీజేపీ కాంగ్రెస్ ఎంపీలను కూడా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పి కూడా మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.